రెండు వేల ఐదు వందల ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతులు పునరుద్ధరించాలి రక్షణ మంత్రి రాజ్నాథ్ రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి సార్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడాలంటే సైనిక్ స్కూళ్ళ అనేది గొప్ప వరం అది నిజంగా సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటుంది అటు అట్లాంటి స్కూల్స్లో సీట్స్ తెచ్చుకొని చదివితే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించక్కర్లేదు సార్ సో కేవలం వరంగల్ అనే ఎందుకు రావాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వండి ఎందుకంటే ఏమైనా తెలంగాణలో స్కూల్స్ మరుగున పడిపోయాయి సార్ ఈ ప్రభుత్వం వచ్చినాకేమైనా పట్టించుకుంటుందా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం పట్టించుకుంటలేదు సార్ గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆరు వేల స్కూళ్ళకు పైగా మూత సార్ ఫ్యాకల్టీ లేదు సార్ ఐదు వందల మ్యాథ్స్ టీచర్లు తెలంగాణకు కావాలంటే మ్యాథ్స్ టీచర్ లేకుండానే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువులు చెప్తున్నారు సార్ సో దయచేసి మరి తెలంగాణ స్కూల్స్ అవసరం లేదు అట్లీస్ట్ కేంద్ర ప్రభుత్వం అన్నా మా ప్రజల ముఖం చూసి దయచేసి కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూళ్లను కేంద్రీయ విద్యాలయాలను మా తెలంగాణలో పెంచండి సార్ కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నాం ఇదే ఇవ్వండి వినతి పత్రాలు తెలంగాణ తరఫున ముందుగా మీరు కూడా మీరు మీ పోర్ట్ఫోలియో అది కాకపోయినప్పటికీ కేంద్ర మంత్రులుగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇష్యూ గురించి ప్రతి సమస్య గురించి మీరు పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది సో దయచేసి కేంద్రీయ విద్యాలయాలు సైనిక్ స్కూల్స్ తెలంగాణలో ఇంకా చాలా కావాలి సార్ ఇంకా చాలా కావాలి సో ఇంకా వీలైతే రూరల్ ఏరియాస్లో కూడా కేంద్రీయ విద్యాలయాలను తీసుకురండి హాస్టల్స్ పెట్టండి సార్ చాలామందికి ఈ జర్నీ ఇబ్బంది అయ్యి కూడా జాయిన్ అవుతలేరు స్కూల్స్లలో కూడా వెళ్తలేరు సో ఊర్లలో గ్రామీణ ప్రాంతాల దగ్గర రూరల్ ఏరియాస్లో కేంద్రీయ విద్యాలయాలు కానీ సైనిక్ స్కూల్స్ కానీ వస్తే సార్ తెలంగాణ విద్యార్థులు అటువంటి స్కూల్స్లో చదువుకొని ఇంకా అభివృద్ధి చెందుతారు సార్ సో దయచేసి మన తెలంగాణ సెంట్రల్ మినిస్టర్స్ అయినటువంటి బండి సంజయ్ గారు అండ్ అలాగే కిషన్ రెడ్డి గారు మీరు ఇద్దరికి ఈ కేవలం వరంగల్ మన మా మటుకే ఎందుకు పరిమితం అవ్వాలా సో ప్రతి ఒక్క జిల్లాకు ఒక్క స్కూల్ అనే ఇవ్వండి దయచేసి సైనిక స్కూల్ అయితేనేమి కేంద్రీయ అయితేనేమి సో వాటిని ఇంకా తీసుకురావడం వల్ల ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో స్కూల్ చక్కగా లేకపోయినా అట్లీస్ట్ కొంతమంది అన్న ఆ స్కూళ్ళలో చదివి మా విద్యార్థులు బాగుపడతారు సార్ ఇప్పటికి కూడా ఎటువంటి పక్షాన లేదు సార్ గవర్నమెంట్ స్కూల్స్ మీద డ్రైనేజ్లలో పోయి ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు మరమత్తులకి నోచుకొని చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి సరేష్ అవే ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు చెట్ల కింద కూర్చొని చదివిన వాళ్ళు ఇప్పుడు గొప్ప గొప్ప నాయకులు కాలేదా ఐఏఎస్ ఆఫీసర్లు కాలేదా అంటే ఐనే సార్ ఇప్పుడు ట్రెండ్ మారింది సో వాళ్ళు అట్లా ఊశారు కదని చెప్పి వీళ్ళ అట్లా జనరేషన్ మారినప్పుడు టెక్నాలజీ మారినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ యొక్క హాలత్తులు ఎందుకు మారద్దు మారాలి కదా సార్ అవి కూడా ఫ్యాకల్టీకి నోచుకోలేటువంటి పరిస్థితి ఫ్యాకల్టీ ఎక్కడ చూసినా ఖాళీలే ఉన్నాయి ఒకటే టీచర్ ఇంగ్లీష్ చెప్పబట్టే సైన్స్ చెప్పబట్టే హిందీ చెప్పబట్టే వాళ్ళకి రాకపోయినా చదివి మరి చెప్తా ఉన్నారు బట్టిఫై చదువులు గవర్నమెంట్ స్కూల్లో కూడా అయిపోయినాయి సో దయచేసి మినిమం ఫెసిలిటీస్ ఇవ్వాలా ఈ రోజున గంజాయి కాచుకుంటున్నారు సార్ గవర్నమెంట్ స్కూల్లో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా కంప్లైంట్ తీసుకోవట్లేదు మేము మాత్రం ఏం చేయాలని చెప్పి ప్రిన్సిపల్ చెప్తా ఉన్నారు సో ఈ సిస్టమ్ అంతా మారాలా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రి కూడా అన్న వినతి పత్రాలు ఇద్దామంటే విద్యాశాఖ మంత్రి లేదు పోనీ రేవంత్ రెడ్డికి ఇద్దామంటే ఆయననే పిసిసి ఆయననే సీఎము ఆయననే కొన్ని కొన్ని శాఖల్లో వేలు పెడతారు కాలు పెడతారు అన్ని పెడతారు సమయం ఉంటుంది తెచ్చా మరి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎవరిని అడగాలి ఎవరిని క్వశ్చన్ చేయాలనేది సో దయచేసి కేంద్ర ప్రభుత్వమైనా ఇన్వాల్వ్ అవ్వండి ఎందుకంటే రానున్న కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలన చూసేసిర్రు కాంగ్రెస్ ప పాలన చూస్తూ ఉన్నారు ఇక మిగిలింది బీజేపీ కాబట్టి ఈసారి ఎనిమిది సీట్లు తెలంగాణలో వచ్చింది కాబట్టి సో బీజేపీకి తెలంగాణలో అమితమైనటువంటి గ్రాఫ్ పెరిగింది మీకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి సో మీకు ఎనిమిది సీట్లు ఇచ్చినటువంటి దీని గుర్తుపెట్టుకొని ఇక్కడ స్కూల్స్ పెంచండి అని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను సార్ ఈ సందర్భంగా